హార్డ్ డిస్క్ మనం సెపరేషన్ అంటే టూ పార్ట్స్ ఎలా చేయవచ్చు. నా దగ్గర 914 GB ఉంటుంది, ఇది హార్డ్ డిస్క్. ఇది సీలో ఉండే ఎస్ఎస్డి 237ది. నేను దీన్ని టూ పార్ట్స్కి డివైడ్ చేయాలనుకుంటున్నాను. దానికి సింపుల్ మనం మైస్ దిస్ పీసీ ఉంది కదా, దాని మీద ఒక రైట్ క్లిక్ ఇవ్వండి. ఇంకా అలాగే షో మోడ్లోకి వెళ్దాం. ఇది విండోస్ లెవెల్లో చెప్తున్నాను నేను, మేనేజ్ ఉంది కదా, మేనేజ్లోకి వెళ్ళండి. మేనేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకి డిస్క్ మేనేజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డిస్క్ మేనేజ్లోకి వెళ్తే మనకు డిస్క్ వన్ ఉంది, అది 238 GB, అది ఎస్ఎస్డి. కింద ఇది హార్డ్ డిస్క్ ఉంది 931 GB. అలాగే 914 GB నాకు హెల్తీ మెమరీ రికవరీ పార్టీషన్, ఇది మనం దీన్ని యూజ్ చేసుకోలేము. ఇది ఎలానే ఉంటుంది, ఒకవేళ మన ఫైల్స్ ఏమైనా పొరపాటు డిస్టార్జ్ చేస్తే దీనిలో సేవే ఉంటాయి అన్నమాట, అది రికవర్ చేసేకి మనం ఏం చేసుకోలేము. 914 GB మనం యూజ్ చేసుకోగలం, మిగతా 16 GB అది అన్యూజబుల్ మెమరీ, అది మన సేఫ్టీ కోసం అయితే ఉంటుంది. ఈ 914 GB ఆల్రెడీ ఒక డిస్క్లో అయితే ఉంది, దీన్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయాలంటే మామూలు మనం టూ ప్రాబ్లమ్స్, ఒకటి మనం ఫుల్గా ఫార్మేట్ చేసేయచ్చు, ఫార్మేట్ చేసిన ఫుల్ ఫ్రీ అవుతుంది, దాన్ని మనం టూ పార్ట్స్కి డివైడ్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్న హార్డ్ డిస్క్ని ఎలా చేయాలంటే జస్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ షింక్ చేయాలి. షింక్ ఫార్మేట్ చేసి చేయొచ్చు, లేదంటే ఒకవేళ నా డేటా ఉంది ఫార్మేట్ చేయాల్సిన అవసరం లేదంటే ఫార్మేట్ చేయను. ఇలా చేయాలంటే షింక్ మీద కొట్టండి. ఇలా కొడితే మీది ఎంత MB దీన్ని సపరేట్ చేయాలనుకుంటున్నారు, 914 GB ఎంత సపరేట్ చేయాలనుకుంటున్నారు. నేను ఒక ఎంత చేద్దాం అనుకున్నాను, ఒక 500 GB చేద్దాం అనుకున్నాను. దాన్ని క్యాలిక్యులేటర్ తీసుకోండి, వెయిట్ క్యాలిక్యులేటర్. ఓకే, క్యాలిక్యులేటర్ ఉంది కదా, క్యాలిక్యులేటర్ ఎలా కౌంట్ చేయాలంటే 1 GB ఈక్వల్ టు 1024 MB. ఇంకా ఎన్ని రోజులు ఉంది? MB అన్నమాట నాకు. 1 GB ఇంటూ 500 GB నాకు కావాలి కాబట్టి ఈక్వల్ టు ఎంత వస్తుందంటే నాకు 5200 MB కావాలి. ఇక్కడ ఆప్షన్ ఇచ్చేది ఎంత సింక్ చేయాలనేసి. మనం ఎంత సింక్ చేద్దామంటే 5200 MB, చూడండి 5200 MB నేను టైప్ చేశాను. టైప్ చేసి కింద సింక్ మీద కొట్టేస్తే సింకింగ్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి మనకి నాకు 414 GB డి డిస్క్లో వెళ్ళిపోయింది, దాని నుంచి 500 GB నాకు అన్లొకేటెడ్ వెళ్ళిపోయింది పక్కకి ఫ్రీగా. ఇప్పుడు దీన్ని మనం న్యూ క్రియేట్ చేయొచ్చు, న్యూ సింపుల్ వాల్యూమ్. ఓకే, దాన్ని క్లిక్ చేయండి, నెక్స్ట్ ఇచ్చేయండి. ఓకే, ఫుల్ వాడేస్తున్నాం కదా, మనం ఫుల్ వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. లేదంటే 500 GB ఇంకో 2 టైమ్స్ మీరు 2 టైమ్స్ 10 టైమ్స్ కూడా మీరు సపరేట్ చేసుకోవచ్చు. ఎన్ని పార్టీషన్స్ కావాలి అన్ని పార్టీషన్స్ మీరు మేక్ చేసుకోవచ్చు. అయితే నా సజెషన్ అంత మేక్ చేయొద్దు, అంత చేస్తే మీకు ఎంత 1 GB ఉంటే అంత మీకు సిస్టమ్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది, అండ్ అగైన్ కాపీ చేయండి కానీ. కాబట్టి ఒకటే పార్టీషన్ పెట్టుకోండి, లేదంటే 2 పార్టీషన్ పెట్టుకోండి. ఎక్కువ పార్టీషన్ పెట్టుకుంటే సిస్టమ్ స్లో అయిపోతుంది, కాబట్టి ఎక్కువ పార్టీషన్ పెట్టుకోవద్దు. నేను ఒకటి పెట్టేశాను, దాని నేమ్ ఏమంటుంది, నేనైతే ఎస్ ఇస్తున్నాను, ఫాలోయింగ్ ఏమిటి, నెక్స్ట్ కొట్టేస్తాను, ఎస్ ఇస్తున్నాను. దాని నేమ్ ఎస్ డిస్క్ అయితే క్రియేట్ చేశాను నేను, ఎస్ ఇది కొట్టాను. ఓకే చూడండి, న్యూ వాల్యూమ్ ఎస్ సెలెక్ట్ ద చూసిన్ హ్యాపెన్స్. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి నా 500 1000 914 GB హార్డ్ డిస్క్ టూ పార్ట్స్కి డివైడ్ అయింది, ఒకటి 499 GB ఇంకో 414 GB. దీంతో ఆల్రెడీ నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అందుకే నేను ఫార్మేట్ చేయకుండా టూ పార్టీగా డివైడ్ చేసేదాను. ఇలా అయితే మనం మన పార్టీస్ని డివైడ్ చేయొచ్చు. నేను త్రీగా చేశాను, నాకు 1 ఒకటి 237 500 414 499, దాదాపు నా దగ్గర 1240 GB ఉంది. ఇలా అయితే నేను ఇలా పార్టీస్ని చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై. నచ్చినైతే లైక్ చేయండి.